ఇంకొక ఆడబిడ్డ తమ్ముడుకో అన్నకో తండ్రికో లేకపోతే భర్తకో ధైర్యం ఇవ్వడానికి భరోసా ఇవ్వడానికి వచ్చా. బాధల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క బలహీనతను అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలకు తెర లేపటం అనేది సభ్య సమాజం కూడా తలదించుకునే పరిస్థితులు ఉన్నాయి. జరిగిన సంఘటన అలా ఉంటే శవాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక శాసనసభ్యుడు ధర్నాలు చేస్తాడు. అలా ధర్నాలు చేసే సమయానికి ప్రభుత్వం నుంచి చేయవలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాల్లో ఒక సానుకూలమైన నిర్ణయం స్పందన వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు ధర్నా చేసే టయానికి ముద్దాయిలను అరెస్ట్ చూపించడం జరిగింది. ముద్దాయిలను అరెస్ట్ చేసే విషయంలో కానివ్వండి, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విషయంలో కానివ్వండి, ఎక్కడైనా అరసత్వం జరిగితే తప్పనిసరిగా న్యాయం చేయడానికి మీరు ధర్నా చేయండి. దాన్ని ఎవరు ఆక్షేపించడం తప్పుపట్టరు. కానీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకున్న తర్వాత నువ్వు ఆ శవాన్ని అక్కడ నది రోడ్డు పై పెట్టి ధర్నా చేస్తున్నావు అంటే కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా దాన్ని శవ రాజకీయాలు అనక ఇంకేమంటారని చెప్పేసి సందర్భంగా నేను తెలుగుదేశం నాయకుల్ని, స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సత్యప్రసాద్ని క్వశ్చన్ చేస్తున్నాను.